బిగినింగ్ ఇంట్రడక్షన్ తోనే ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదని బాధున్నా, నచ్చిన అమ్మాయి ఓకే అందని సంతోషం వచ్చిన, బ్యాక్లాగ్స్ ఉన్నాయని నాన్న తిడితే ఎమోషనల్ అయినా, కారణాలున్నా లేకున్నా మన లోపలున్న ప్రెషర్కి కాస్త వీకెండ్ వస్తే బీర్ మూత తీస్తే పొంగినట్టుగా మన మైండ్లో ఉన్న మ్యాటర్ అంతా బయటపెట్టి మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే చోటు మందు సిట్టింగ్. హాయ్ హలో నమస్తే, నా పేరు అరుణ్ అండ్ మీరు వింటున్నారు కిస్మస్ స్టోరీస్. జనరల్గా మందు సిట్టింగ్ బ్యాచ్లో ఒక్కొక్కడు ఒక్కో టైప్లో ఉంటాడు. ఒకడేమో నా ప్లేట్లో కన్నా పక్కోడి ప్లేట్లో స్టఫ్ ఎక్కువ పడ్డదా లేదా అని చూసి చూడినట్టు అలా కుదిరితే ఆడి ప్లేట్లో నుంచి స్కామ్ ఎలా చేయాలనుకునేవాడు ఒకడు. మరొకడైతే వాడికి స్టఫ్తో పెద్దగా పనిలేదు, మందుతోనే పని. ఇంకొకడైతే వాడు తాగేది మూతంతా, చేసేది ఫుల్ బీర్ అంతా. ఇలా చెప్పుకుంటూ పోతే మందు బాబులు కేర్ ఆఫ్ మందు సిట్టింగ్ అని ఒక బుక్కే రాయొచ్చు. రోజు తిరిగే బ్యాచ్లో ఉండే చిన్న చిన్న గొడవల్ని క్లియర్ చేసేది మందు సిట్టింగే. ఇంకొన్నిసార్లు మనలో ఉండే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని బయట పెట్టేది కూడా మందు సిట్టింగే. సో మనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా మధ్యలో ఉన్న కామన్ పాయింట్ మందు. మనం తిరిగే బ్యాచ్లో ఒక్కడికి తాగాలనిపించినా వాడు అందరినీ మోటివేట్ చేస్తాడు చూడండి. అప్పటి వరకు జేబులో రూపాయి లేకపోయినా ఆడి జేబులో అదేంటో అలా డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ స్టేజ్లోకి వస్తే తాగడం ఓ ఎత్తు అయితే తాగి ఇంటికి వెళ్లే ముందు మనం చేసే పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఆస్కార్ అవార్డులు కొరియర్లో ఇంటికి వచ్చేస్తాయి. మరి ఆ రేంజ్లో ఉంటుంది మన పర్ఫార్మెన్స్. మన ఇంట్లో అమ్మానని చెప్పిన పనైనా సరిగ్గా చేస్తామో లేదో తెలియదు, కానీ మందు సిట్టింగ్లో కూర్చున్న ప్రతి ఒక్కడికి వాళ్ళ పెగ్గులు ఎలా ఫిక్స్ చేసుకోవాలో మాత్రం చాలా బాగా తెలుసు. కుదిరితే కెమిస్ట్రీ ల్యాబ్లో చేయాల్సిన ఎక్స్పెరిమెంట్లు మందు మీదే చేస్తారు. ఆ డెడికేషన్ అలా ఉంటుంది మరి. సో ఈ టాపిక్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ పాడ్కాస్ట్. దిస్ ఈజ్ అరుణ్. టేక్ కేర్, స్టే ట్యూన్, బై బై.